కామారెడ్డి జిల్లా బెర్కూరు మండలం నసరుల్లాబాద్ లో ప్రమాణ స్వీకారం చేసిన నూతన ఎంపీటీసీలు ఎంపీపీలు. ఉమ్మడి మండలాల ఎంపీపీలుగా బిర్కూర్ మండల ఎంపీపీగా తీలకేశ్వరి రఘును, ఉపాధ్యక్షుడుగా కనిగింటి కాశీరాంను మరియు నసరుల్లాబాద్ ఎంపీపీగా పర్ధ్య విఠల్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డిని, కో ఆప్షన్ సభ్యులుగా ఖరీఫ్ ముస్తాఫాలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అధికారం చేతికి ఇచ్చి ముఖ్యమంత్రిగా చేశారని అన్నారు. అంతేకాకుండా ఎంపీటీసీలు మరియు ఎంపీపీలు మన రాష్ట్ర శాసన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన అన్నారు. మే 10వ తారీఖున మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి నసరుల్లాబాద్ మండలంలో 8 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. మరి జిల్లా పరిషత్ సభ్యులు ఒకరు. మరి 8 ఎంపీటీ స్థానాలకు 8కి 8 మరి టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అఖండ మెజార్టీతో అందరూ ఎంపీటీ సభ్యులు గెలుపొందారు. మరి ఈరోజు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల ఎన్నికలు బీర్కూరు ఐకేపీ భవన్లో జరిగినవి. అందులో మరి పాల్తా విట్టలు సంగం గ్రామానికి చెందిన ఎంపీటీ సభ్యులు విఠల్ గారిని మండల అధ్యక్ష పదవికి, మైలారం గ్రామానికి చెందిన ఎంపీటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని వైస్ ప్రెసిడెంట్ గారికి, అతనికి అధ్యక్షులు గారికి ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది ఎంతో శుభ సూచకం. మరి ఈ విజయము ఈ నసరుల్లాబాద్ మండల ప్రజలందరిది అని నేను భావిస్తున్నాను. మరి ఈ విజయాన్ని ఈ ముందుకు మరి ఇక ముందు కూడా ఈ విజయం పొందినందుకు అందరూ కలిసికట్టుగా పనిచేసి చేదోడు వాదోడుగా ఉండి ఈ మండలాన్ని, నసరుల్లాబాద్ మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.